నేను పవన్ కళ్యాణ్ గారు 45,000 ఓట్ల నుంచి 60,000 ఓట్ల మెజార్టీతో పిఠాపురంలో గెలవబోతా ఉన్నాడని యుద్ధం చేసిన నా కొడుకుని నేను. వంగగీత గెలసదు, మీరు లేపొద్దు, ఇక్కడ తెలంగాణలో ఉంటారు కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు, లెక్కలు తీసుకొని ఆ బయట దేశాలకు యాంకరింగ్లు చేసే వాళ్ళందరినీ పిలిపించి గబ్బులు వేపినారాడ. నేను ఆ రోజే చెప్పినా, ఎవడు రావద్దు, పిఠాపురం గురించి ఆలోచన చేయొద్దు, గెలిచేస్తారు గురించి ఆలోచన చేయొద్దు, మంగళగిరి ఆలోచన చేయొద్దు. మీరు ఇట్లాంటి మెయిన్ మెయిన్ గా ఎవరైతే నాయకులు ముఖ్య నాయకులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ టార్గెట్లు చేసి మీరు ఆడికి పంపించొద్దు, మిగతా నియోజకవర్గాల మీద పడండి. మనకు లాస్ అయితే ఈ 3-4 నియోజకవర్గాలు, ఇప్పుడు కుప్పము, మంగళగిరి, పిఠాపురం మీద పెట్టిన శ్రద్ధ ఇంకా బయట పక్కన నియోజకవర్గాల మీద కన్నా పెట్టినుంటే ఇంకో దుర్చీటిలో ఒకటో రెండో పెరిగట్టి యాండే స్క్రాప్ అంతా తెచ్చి పిఠాపురంలో దించుతీవి. అంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా హీరో, ఏ విధంగా ఆయన అభిమానులు ఉంటారు, జన సైనికులు ఏ విధంగా ఉంటారు, వీర మహిళలు ఏ విధంగా ఉన్నారు, ఏమి ఆశించకుండా పవన్ కళ్యాణ్ గారికి పనిచేసేటువంటి అభిమానులు ఉన్నారు. మరి ఈ లంగా పనులన్నీ ఎందుకు, ఈ లంగా నా కొడుకులందరినీ తెచ్చి ఆడ దించి ఈ స్క్రాప్ అంతా దించినాడు, ఏమి దించిన ఉపయోగం ఉండదు. అంటే గేట్ కూడా తాకలేడు అన్నాడు, అందుకుని తాకనివ్వ అన్నారు పవన్ కళ్యాణ్ ఈ అసెంబ్లీ ఉంది కదా, గేడు తాకడానికి ఇయ్యలేదని అన్నారు. అనింది రోజే అనింది, అది అడిగిపోయింది. ఇప్పుడు కంటికి కనపడకుండా పోయింది, అది 40,000 పైన ఎంతో పోయింది. మరి ఏంటి రోజే పరిస్థితి ఏంటి తమ్ముడు? మాజీ పర్యాటక శాఖ మంత్రి కదా, ఇంకా పర్యటనలు చేసుకుంటా ఉంటది. పర్యటనలో జబర్దస్తి ఉండదు అంటావా? ఇంకా ట్రాలీల మీద డాన్స్లే, ట్రాక్టర్ ట్రాలీల మీద డాన్స్లే. ఇంకా ఓ ఇది మన ఫంక్షన్ కు వెనకాల ఉంటది, అదే అదే దాని మీద డాన్స్లు వేసుకోవడం. మరి కర్మ ఏం పట్టలేదులే, కొడుకే 1.5-2 కోట్లు పెట్టి కార్ తీయించినప్పుడు, కారుకే 1.5 కోట్ల పైన ఖర్చు పెట్టినప్పుడు ఇంకా ఆమె దగ్గర లెక్క ఉండదు ఏమయ్యా? మరి ఏంటి కొడాలి నాని పరిస్థితి ఏంటంటావు? మరి ఏంటి మేము ఏం చేయాలి కొడాలి నాని పని? కొడాలి నాని ఏమున్నది? ఓడిపోయాడు కదా గుడివాడలో. అవును ఓడిపోయి. మరి ఎమ్మెల్యే లేదు, మినిస్టర్ లేదు, ఏం చేయాలా? అంటే ఎల్లకాలం ఎమ్మెల్యే మినిస్టర్ గానే ఉంటారు అనుకున్నావా? అంతే, నేను అలాగే అనుకుంటున్నాను. ప్రజాస్వామ్యం అయ్యా ఇది. 30 ఏళ్ళు ఉంటాడు అనుకున్నాను నేను. నేను పోరాటం చేస్తా 30 ఏళ్ళు అన్న కోసం నా ఈ పోరాటం ఆగదు. పాయింట్ నెంబర్ 1, కొడాలి నాని క్యాన్సరు. కొడాలి నాని క్యాన్సరా? క్యాన్సరు, బసవ తారకంలో చూపించుకుంటాడు. ఎవరిది? బాలకృష్ణ గారిది. తల్లిగారి పేరు మీద బసవ తారకమ్మ క్యాన్సర్ రీసెర్చ్ ఏదో పెట్టినాడు కదా, ఓకే ఆడి చూపించుకుంటాడు. మేము ఎంత తిట్టినప్పటికీ మా బతికేమో, మళ్ళా బాలయ్య కాలకాడికి, బాలయ్య పెట్టిన హాస్పిటల్కి పోయి ఆడ ట్రీట్మెంట్ చేసుకుంటా బతున్నాము. అది పరిస్థితి. మొన్నగడ కళ్ళు తిరిగి పడినాడు. సరే నీకు అన్ని ఎందుకయ్యా? నువ్వేదో అడుగు. వాళ్ళ క్యాన్సర్ వంశీ పని చెప్పు. వాళ్ళ వంశీ ఏం హైదరాబాద్కి వచ్చేసాడు కదా. హైదరాబాద్ వచ్చేసాడా? ఆడించి మరి బిజినెస్ ఏం చేసుకోవచ్చా? ఏమైనా వదిలేస్తారా? ఏంటి అసలు ఏం పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, వ్యాపారాలు వాళ్ళకి రియల్ ఎస్టేట్లు, వాళ్ళకు బ్రహ్మాండంగా వాళ్ళకు మంచి మంచి పరిచయాలు ఉంటాయి. మనం అంటే ఇంటర్నేషనల్గా ఉంటాం, మనకు లోకల్గా తెలియదు కాబట్టి ఏదో వాళ్ళు పడే వాళ్ళు పడతా ఉంటారు మనకి ఎందుకు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవునయా, ఇప్పుడు ఓడి చెప్పేది నువ్వు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంది బొక్క? మా అన్నే కావచ్చు, అయినా ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్లో కోర్టులో మింగబెట్టినాము. ఈ వల్లభనేని వంశీ అంతా, రోజా అంతా, బొక్క విడుదల రజనీ ఏంది, గుడివాడు గుట్కాగాడేంది, ఏమైతే వీళ్ళందరిది? ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్ని కోర్టు భూములు ఎక్కించి నా కొడకలము, తల్లిని చెల్లిని వాడుకొని ఏదల బడిగా తిప్పిన వాళ్ళము. సినాయన ఈడు మాకు, ఈడు మాకు ఎన్నుపోటు పుడిచాడు, ఈడు మాకు ఇదిగా ఉన్నాడు అని చెప్పి గొడ్డలతో నరికిన వాళ్ళము. ఇంకా కొడాలి నాని ఏంది, వల్లభనేని వంశీ ఏంది, బొక్క ఏందంట? ఇప్పుడు గొడ్డలు అన్నావు కదా, మరి మరి గొడ్డలు అంటే ఎన్నాళ్ళు సీఎం గా ఉన్నందుకు జగన్మోహన్ రెడ్డి గారు పర్లేదు. ఇప్పుడు మరి దిగిపోయారు, ఏమవుతుంటారు గొడ్డలు పోటు? ఏమైతే ఏమవుతుంది? సిబిఐ విచారణ పిలుస్తుంది, పోతాము అన్నా పోతాడు, వదిన పోతుంది, తేడా జరిగితే లోపల మింగుతారు. ఏందంట 16 నెలలు ఉన్నాం, ఏమవుతుంది? ఇంకా మేమేం చూడ చేయాల, మాకు తెలియజేయాల. 10వ తరగతిలోనే పేపర్ లీకేజ్లో జైలుకి పోయి నా కొడుకులో మేము జైలు అంటే అది మాకు అత్తగారులతో పాటే సమానం, ఏం కాదు మాకు. మా రాయలసీమలో మీ మీద ఎన్ని కేసులు ఉంటే నువ్వు అంత మగోడివి? ఏ ఊరు మీద? మదా కాకినాడ. మీ మీ గోదావరి జిల్లాలో ఉచ్చబోసుకుంటారు పోలీసు వాళ్ళన్నా, జైలు కేసులు అన్నా. నిజమే, మాకు ఎంటికి మొక్కతో సమానం. ఇది ఎందుకు మొక్క? అన్న మీద ఎన్ని కేసులు ఉన్నాయి? ఏమైంది? ఏం పెరిగినారా? సీఎం గా ఉన్నారు కాబట్టి రాలేదు. మరి సీఎం దిగిపోతున్నాడు కదా, దిగిపోయినాడు, ఆల్రెడీ రాజీనామా రాసి ఇచ్చినాడయా. సిబిఐ కేసులు అన్ని ఏమవుతాయని? ఏమైనా కానీ 16 నెలలు జైల్లో ఉన్నాము, ఇంకొక 16 నెలలు ఉంటాం అవసరం అయితే. అంటే అలవాటేనంటావు ఇవి? అదే వారిని 10వ తరగతిలోనే జైలుకు పోయిన వచ్చిన వాళ్ళమయ్యా. మళ్ళీ ఒకసారి బాలకృష్ణ అభిమాన సంఘం కడప టౌన్ ప్రెసిడెంట్ గా పనిచేసినప్పుడు ఏదో సినిమాలో కూడా ఎవరో గొడవ అయితే అప్పుడు కూడా 2 రోజులు కేసులో ఉండేసాడు. మరి ఏంటి చక్రం బాబా అంటే చక్రం బాబా అని మీరు ఏళ్ళ కోడం చేశారు? ఎవరు?
మీరు మన పార్టీ జగన్మోహన్ చక్రం బాబా చక్రం తిప్పాడంట సెంటర్ లో అని. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్ళా ఫోటోలు వచ్చినాయి, నేను కూడా చూసినా నరేంద్ర మోడీ పక్కన కూర్చోన్నాడు. అవునవును, ఏం మాకు కూటమి తెచ్చి పెడతాడో చంద్రబాబు నాయుడు మాకే తెలియలే. మీరు సీఎం అయినప్పుడు ఏం చెప్పాడంటే మెడల్ ఉంచుతాను అన్నారు, మెడల్ ఉంచలేదు. ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చిందా ఏంటి చక్రం బాబు అంటే మీ నోటు ఏమంటే అవుతుందా ఏంటి? మా నోటుతో ఏమనేది కాదు, మా నోరు కన్నా కూడా ఇంకా పెద్ద నోర్లు కొన్ని ఉన్నాయి. చక్రం బాబా నిజంగా ఏంటి చక్రం తిప్పాడు? ఇప్పుడు తిప్పుతాడు స్క్రూ కన్నా టైట్ చేసే కొద్ది ఇక్కడ టైట్ అవుతుంది. ఆల్రెడీ పోలీస్ వాళ్ళను సచివాలయాలకు ఏదో ఏదో పంపించినాడు, ఏదో డాక్యుమెంట్ లో ఏదో తారుమారు చేశారని చెప్పి. ఏం చేస్తాం చూద్దాం. ఏది ఏమైనా మా ఓడు పులి భయపడ్డావు. మాకు కావాల్సినంత డబ్బు ఉన్నది, తండ్రి పదవిని అడ్డం పెట్టుకునే 16 లక్షల కోట్లు లూటీ చేసి 16 నెలలు జైల్లో ఉన్నాము. ఓకే, అర్థమైందా? అదే విధంగా చూస్తే షర్మిలాని ఏ విధంగా రోడ్ల బడిగా తిప్పినాము, పార్టీని ఏ విధంగా బలోపేతం చేసింది. ఒక అవకాశం తల్లి ఒక దిక్కు, చెల్లి ఒక దిక్కు, పెళ్ళం ఒక దిక్కు తిరిగినారు, అవకాశం వచ్చింది. మరి ఈరోజు మేమే తండ్రిని తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని 1 లక్ష కోట్లు లూటీ చేశామంటే ఈరోజు మేమే స్వయంగా ముఖ్యమంత్రిగా పీఠం మీద కూర్చో ఉన్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి అన్న ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించుకుంటాడో ఒకసారి ఆలోచన చేయండి. సో దేనికి మేము దాటాల్సిన పని లేదు. ఇప్పుడు షర్మిల ఇద్దరు చెల్లెలు కూడా మొన్నటి ఎలక్షన్ వరకు మేము కొద్దిగా ఇబ్బంది పెట్టారు, అన్నకు ఓటు వేద్దు అన్నకు ఓటు వేద్దు అని. ఆ ఎఫెక్ట్ ఉన్నట్టు ఉంది. మీరు ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది, ఆవిడ కూడా ఓడిపోయింది, ఇద్దరు కలిసి ఉంటారా ఇప్పుడు ఏమన్నా? జరగదు. అంతేనంటారా? జరగదయ్యా, ఎట్ట జరుగుతుంది అంటే ఎలక్షన్ అయిపోయినా ఓడించేసారు అయిపోయింది. ఎలక్షన్ అయిపోయినా ఓడించేసినా ఏమైనా కూడా అది జరగదు. మరి సిబిఐ కంటే మరి కోర్టులు ఇవన్నీ కేసు అవసరమైతే పోతాము. ఏమైంది, ఏమైతుంది? మా ఎనకీర్తి ఈలుగడ వచ్చారు, ముండే వాళ్ళు కూడా ఇప్పుడు ఉండే మా మంత్రివర్గ విస్తరణ మంత్రివర్గంలో ఎవరైతే ఉన్నారో ఆర్కే రోజా గడ ఎనకీర్తి రావాల్సిందే, రజనీ ఎనకీర్తి రావాల్సిందే, ఇంకా కొంతమంది ఉన్నారు ఎనకీర్తి వచ్చేవాళ్ళు. ఐఏఎస్లు పోతారు, ఐపీఎస్లు పోతారు, ఎవడైతే అతి ఉత్సాహంగా జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలని ఎవరైతే అది కాంతిరాణ టాటా ఎవడోలే ఎవడన్నా కానీ ఎవడైనా ఎనకిడితే రావాల్సిందే. ఓకే, అతి ఉత్సాహం ప్రదర్శించిన ఎవడైనా రావాల్సిందే. ఇప్పుడు వేణుస్వామి, నేను అసలు ఎలక్షన్ కంటే ముందు ఏంటంటే ఈ వేణుస్వామి గురించి నేను ఆలోచించా. నాకు తెలుసు ఇది ఓడిపోతుందని తెలుసు, కూటమి అవుతుందని తెలుసు నాకు. వేణుస్వామి ఎలా రియాక్ట్ అవుతాడని చూసావా? మరి మెమ్మానంగా మరి సారీ చెప్పేశాడు, వదిలేద్దామా? మరి కొంపల్లో ఆడవాళ్ళ తాలిబొట్లు కూడా ఎత్తుకోమే మారువాడి కొట్టుకాడు పెట్టి బెట్టింగ్లు వేసారయ్యా. వీడమ్మ మొగుడు తెచ్చిచ్చాడా? ఇప్పుడు వాళ్ళకో రిలీజ్ చేస్తారు అది గోల్డ్. ఎవడమ్మ మొగుడు ఇచ్చాడో? ఈడు గుడ్డి నా కొడుకు, ఈడు కళ్ళు కనపడవు, ఈడికి ఏం కనపడవు, ఈడు మనిషిని చక్కగా చూసి మాట్లాడలేడు, ఈడు మళ్ళా జాతకం చెప్పేది. సరే వివేకం సార్ని ఎవరు చంపినారు ఆ జాతకం చెప్పమని, వివేక సార్ని ఎవడు చంపిందో వాడు ఎవడో చెప్పమని చెప్పి వీడికి నిఖరంగా జాతకం చేస్తే ఈడు మొగోడైతే వదిలేద్దాం వదిలేయకూడదా? అందుకు నా డౌట్గా ఉంది. నేను ఇంకెప్పుడు చెప్పను, వదిలే సమస్య లేదు. ఈ ఆరామస్తాను కండి, ఆరామస్తానికి డౌట్ వచ్చింది. మస్తాన ఇప్పుడు ఆరామస్తాన్ కాదు, మస్తాన్ ఆరా, మస్తాన్ అన్నారని ఆరా తెచ్చాను. ఫోన్ స్విచ్ ఆఫ్. ఓకే, రిజల్ట్ వచ్చానే నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను అన్నాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, మనిషి అన్నాడు తెలియలా. అందరూ పోరా మస్తాన్ అంటున్నారు, ఆవారా మస్తాన్ అంటున్నారు. మేమేందంటే మస్తాన్ ఆరా, మస్తాన్ ఆరా, ఆరా తెచ్చున్నాం. మస్తాను ఆరా అంటే ఈడు ఆడాడని ఆరా తెచ్చున్నాం. అది మరి కొత్త గవర్నమెంట్ కూటమి మీకు ఏమైనా పదవి వస్తుంది అంటారు, ఏమైనా పదవి మీరు మారిపోవడానికి అవకాశం ఉందా పార్టీ మీకు? మీరు పార్టీ ప్రధాన కార్యదర్శి కదా. నేను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అయినా పదవి తీసుకొని నా భుజాల మీద వేసుకొని పార్టీని ముందుకు తీసుకొని పోయే విషయంలో నేను ఉండ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శికి రాజీనామా చేసి జగనన్న ఎట్ట పార్టీని ముందుకు తీసుకొని పోలేడు. నేను జగనన్న ఏ బాధ్యతలు అయితే ఉన్నాయో ఆ రోజు శివన్న నేను కలిసి పార్టీ పెట్టినాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీని డ్యామేజ్ చేశాడు, మళ్ళా నేను పార్టీ బాధ్యతలు తీసుకొని పార్టీ అధ్యక్ష పదవి తీసుకొని నేను మళ్ళీ పార్టీని ముందుకు తీసుకొని పోయే విషయంలో నేను ఆలోచన చేస్తున్నాను, చూద్దాం ఏమవుతుంది. ఇందాక